తెలంగాణ అసెంబ్లీకి నేడు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. బడ్జెట్ సందర్భంగా తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు. అయితే అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే అక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నేరుగా బస్సులో కాళేశ్వరం బయలుదేరనున్నారు. తెలంగాణ అసెంబ్లీకి నేడు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. బడ్జెట్ సందర్భంగా తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు. అయితే అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే అక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నేరుగా బస్సులో కాళేశ్వరం బయలుదేరనున్నారు. గైదాంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, ఆనంద్, ఇవాళ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తొందరలో ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో బడ్జెట్ సమయం కొరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో హాజరవుతారు. అయితే ముఖ్యంగా బడ్జెట్ సమావేశం అనంతరం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల బృందం అంతా కూడా ఇవాళ రేపు 2 రోజుల పాటు అటు కరీంనగర్ జిల్లాలోని నేరు మారగ్రామం సమస్యలు పంపవచ్చు. అదేవిధంగా మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్నారు. అంటే ముఖ్యంగా అయితే ఇటీవల మేడిగడ్డ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొన్ని సీఎస్ కుంగుబాటు జరిగి ఏదైతే మొత్తం కూడా డ్యామ్ కొట్టుకుపోతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అపృష్ట పనిచేసిందో దాన్ని ఖండించేందుకు దాన్ని చూపించేస్తే ఈరోజు మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బృందం అంతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు ఇద్దరు కేటీఆర్ హరీష్ రావులతో పాటు మాజీ మంత్రులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా ఈ బృందంలో ఉంటారు. అయితే ఈ రోజు బడ్జెట్ ప్రసంగం అనంతరం వీళ్ళు అందరూ కూడా ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి కరీంనగర్ లోని లోయర్ బ్యారేజ్ డ్యామ్ లో బస్సు సందర్శిస్తారు. ఆ తర్వాత రామగుండం చేరుకుని రామగుండంలో బస చేస్తారు. అంటే మన మొదటి రోజు ఉదయం రేపు కన్నెపల్లి పంపవచ్చు. తర్వాత మేడిగడ్డ ఈ రెండు సందర్శించి కూడా ఒక ప్రస్తుతం ఏదైతే పెద్ద ఎత్తున నీరు నిల్వ వాటర్ నిల్వలు ఉన్నాయో పైన కూడా ప్రాజెక్టు సరఫరా ఉంది. ప్రభుత్వం కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసింది. వాస్తవాలు చూడండి అని చెప్పి మీడియా ముందు సూచించేందుకు ఈ రోజు బీఆర్ఎస్ వాటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా ఇద్దరు కూడా కృషి చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు 2011 నిమిత్తం కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ సిద్ధమవుతున్నారు. ఆనంద్, థ్యాంక్ యూ రామ్.